ఇక సినిమా షూటింగ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా టీవీ షూటింగ్లకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పలు మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. కాగా సినిమా టీవీ పరిశ్రమ దేశంలో కీలకమైన రంగాల్లో ఒకటి. సినీ టీవీ వినోద పరిశ్రమ కోవిడ్-19 కారణంగా నిలిచిపోయింది. ఇక నుంచి కొన్ని నిబంధనల మేరకు చిత్రీకరణ జరుపుకోవచ్చని చెప్పింది. కెమెరా ముందు నటించే వాళ్లు నటించే సమయంలో మినహా మిగతా అందరూ మాస్క్ ధరించాలని వెల్లడించారు మంత్రి జవదేకర్. సినిమా షూటింగ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా టీవీ షూటింగ్లకు కేంద్రం అనుమతులు కూడా జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పలు మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. కాగా సినిమా టీవీ పరిశ్రమ దేశంలో కీలకమైన రంగాల్లో ఒకటిగా మనం చెప్పొచ్చు. సినీ టీవీ వినోద పరిశ్రమ కోవిడ్-19 కారణంగా నిలిచిపోయింది. ఇక నుంచి కొన్ని నిబంధనల మేరకు చిత్రీకరణ జరుపుకోవచ్చని చెప్పింది. కెమెరా ముందు నటించే వాళ్లు నటించే సమయంలో మినహా మిగతా అందరూ మాస్క్ ధరించాలని మంత్రి జవదేకర్ వెల్లడించారు. సినిమా షూటింగ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా టీవీ షూటింగ్లకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పలు మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేశారు. కాగా సినిమా టీవీ పరిశ్రమ దేశంలో కీలకమైన రంగాలుగా మనం ఒకటి చెప్పొచ్చు. సినీ టీవీ వినోద పరిశ్రమ కోవిడ్-19 కారణంగా నిలిచిపోయింది. ఇక నుంచి కొన్ని నిబంధనల మేరకు చిత్రీకరణ జరుపుకోవచ్చని చెప్పింది ప్రభుత్వం. కెమెరా ముందు నటించే వాళ్లు నటించే సమయంలో మినహా మిగతా అందరూ మాస్క్ ధరించాలని వెల్లడించారు మంత్రి జవదేకర్.